హాయ్ అండి, ఈరోజు వీడియో ఏంటంటే చాలా టేస్టీగా ఉండే ఎర్ర కారం దోశ అన్నమాట. మనకు ఇంకా సపరేట్గా వేరే చట్నీ కూడా అవసరం ఉండదు. ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు ఈ చట్నీ. ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకొని, చింతపండు కూడా కొంచెం అయితే వాటర్లో అయితే అలాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీకి అయితే వేసుకోవాలి. ఇంకా పచ్చి ఆనియన్సే అన్నమాట, ఆనియన్స్, చింతపండు, ఇంకా ఉప్పు, కారం. మనకు ఎక్కువ పులుపుగా ఉంటే పులుపును బ్యాలెన్స్ చేయడానికి కొంచెం అంటే కొంచెం చక్కెర అయితే యాడ్ చేసుకోవాలి. అన్నీ పచ్చిదే అన్నమాట ఆనియన్స్. ఫ్రై చేసుకొని కూడా వేసుకుంటూ ఉంటారు, కానీ ఇలా అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ టైమ్స్లో పిల్లలకి అంత టైం లేనప్పుడు సపరేట్గా మళ్ళీ చట్నీ చేయకుండా ఇలా ఈ చట్నీ 5 మినిట్స్లో చేసైతే మనం దోశ అయితే వేసి ఇవ్వచ్చు పిల్లలకి. ఇప్పుడు ఇదంతా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దోశలోకి ఈ చట్నీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది 2-3 డేస్ ఉన్నా కూడా, అసలు బయట ఉన్నా కూడా అస్సలు చెడిపోదు, ఎందుకంటే చింతపండు అన్నీ యాడ్ చేసాం కాబట్టి అస్సలు చెడిపోదన్నమాట. ఇంకా దోశ అయితే వేసుకుందాము. ఫస్ట్ అయితే ఎప్పుడు దోశ వేసినా ఫస్ట్ ఇలాగా వాటర్ వేసుకొని పేపర్ న్యాప్కిన్తో అయితే మనం క్లీన్ చేసుకుంటే నీట్గా దోశ అయితే వస్తుంది, లేకపోతే ప్యాన్కి అతక్కుపోవడం అలా అవుతుంటుందన్నమాట. ఆ హీట్కి దోశ అయితే అతుక్కుపోవడం, లేకపోతే ఇలాగా పీక్కు రావడం అలా అయిపోతూ ఉంటుంది. ప్రతిసారి ఇలా కొంచెం వాటర్ చల్లుకొని పేపర్ న్యాప్కిన్తో తుడుచుకొని వేసుకుంటే నీట్గా అయితే వస్తుంది దోశ. అలాగే నేనైతే దోశ రెడ్గా రావడానికైతే నేను అన్నమే యాడ్ చేస్తానన్నమాట, లేకపోతే ఎర్రగా అయితే దోశ రాదు. అటుకులు ఇంకా ఏవి వేసినా కూడా అన్నం వేసినంతగా టేస్ట్ అయితే ఉండదు, దోశ రెడ్గా కూడా కాలుతుంది. ఇలాగా చట్నీ అయితే మనం దోశ పైన అప్లై చేసుకొని చిన్నగా ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకొని ఇంకా క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనము మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చేసుకోవాలి, లేకపోతే ఇవన్నీ వేసే లోపల దోశ అయితే మాడిపోతుందన్నమాట. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా మనకి చట్నీ కూడా పక్కన అవసరం ఉండదన్నమాట. మనకు మళ్ళీ రివర్స్ అయితే చేయకూడదు దోశ అని, అలాగే మగ్గిపోతుందన్నమాట ఆనియన్స్ అంతా హీట్కే. దోశ ఎప్పుడు రివర్స్ చేసుకొని కాల్చకూడదు అన్నమాట, వన్ సైడే ఎప్పుడు మనం కాల్చుకోవాలి, అప్పుడే క్రంచీగా ఉంటుంది, లేకపోతే మెత్తగా వేలాడిపోయినట్లుగా ఉంటుంది దోశ. ఇప్పుడు ఇంకా తీసేసుకుందాము. చాలా బాగా రెడ్గా వచ్చింది చూసారా. ఇప్పుడు అన్నం యాడ్ చేస్తేనే మనకు దోశ రెడ్గా కాలుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.